వరంగల్ వెస్ట్ లో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది అక్కడ చాలా కొంచెం ఫైట్ గట్టిగా ఉన్నట్టుంది కదా ఇప్పుడు ఆల్రెడీ టిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి సంబంధించి వినయభాస్కర్ గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది ఇప్పుడు మీకున్న దాని ప్రకారం ఎవరెవరు మిగతా వాళ్ళు ఉన్నారో చెప్పండి దాన్ని బట్టి నేను కాంగ్రెస్ నుంచి జంగా రాఘవ రెడ్డి గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు ఓకే రైట్ తర్వాత నుంచి రావు పద్మ గారు రావు పద్మ ఉన్నారు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి అందరూ కూడా యోధాలు యోధులే మళ్ళీ మరి వీళ్ళలో ఎవరిని అదృష్ట లక్ష్మి అధిస్తుంది ఓకే ఇప్పుడు కాంగ్రెస్ గురించి మనం మాట్లాడాలి జంగారావరెడ్డి నాయని రాయందర్ రెడ్డి వీరిద్దరి జాతకాలంలో నో డౌట్ అబౌట్ ఇట్ అది జంగారావారెడ్డికి వచ్చేస్తుంది జంగారావరెడ్డి గారికి వచ్చేస్తారు అయితే మీరు ఎట్లా చెప్తున్నారండి రాఘవ రెడ్డి అంటే రా అనే అక్షరము రాజేందర్ రెడ్డి అంటే అనే అక్షరము మరి మీ దగ్గర ఏ ఆధారాలతో చెప్తున్నాను మీరు అడగవచ్చు అయితే నేను లోకల్లో ఉండేవాడిని కాబట్టి నేను ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఎవరినోళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు అండి ఇప్పుడు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు వారి దగ్గర ఉండే వాళ్ళు ఎవరో వాళ్ళు నాకు ఎక్కడో దగ్గర లింక్ ఉంటుంది కదా ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ తెలుసుకునే ప్రయత్నం చేయండి అని ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సహజంగా పొలిటికల్ ఆస్ట్రాలజర్ కాబట్టి సో అట్లా బర్త్ డీటెయిల్స్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెంట్ గా చెప్తున్నా జంగ రెడ్డి గారికి టికెట్ వస్తుంది బీజేపీ నుంచి బీజేపీ నుంచి రావు పద్మ గారికి వస్తుందా వస్తారు మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను రాకేష్ రెడ్డి గారికి రాదు ఖచ్చితంగా రావు పద్మ గారికి రాకేష్ రెడ్డి చాలా కష్టపడుతుంది మీకు అర్థం కావటం అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ కూడా తక్కువ పార్టీ తక్కువ చేయట్లేదు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఏం లేదు మరి ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటారు కదా రాకేష్ రెడ్డి ఆయన బ్రహ్మాండమైన స్పోక్స్ పర్సన్ చిన్న ఏజ్ ఇంకా అద్భుతమైన లైఫ్ ఉంది ఆయనది ఇంకా ఆయన పెద్ద ఆయన ఫీల్ అయ్యి ఆగమయ్యేది ఏం లేదు మరి ముగ్గురులో గెలిచే ఛాన్స్ ఉంది అంటే జంగారావరెడ్డి గారిది కన్ఫర్మేషన్ అయితే ఒక మంచి టఫ్ ఫైట్ ఉంటదండి ఎందుకంటే వీరి ప్లానెటరీ పొజిషన్ బ్రహ్మాండంగా ఉంది ఎవరిది వినయ్ భాస్కర్ గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వీరిది చాలా అద్భుతంగా ఉంది వీరిది వృషభ రాశి వీరి నక్షత్రం ప్రకారం వీరి లగ్నం ప్రకారం వీరిది అద్భుతంగా ఉంది సో వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం బాగా టగ్ టగ్గఫర్ ఫైట్ ఓకే అయితే రావు పద్మ గారు ఫైట్ ఇవ్వరని నా ఉద్దేశం కాదు నేను నేను తప్పు పట్టట్లేదు మళ్ళీ కింద కామెంట్స్ బీజేపీ తిట్టుకుంటా పెడతానే ఉంటారు కానీ నేను అలా అలా అని చెప్పట్లేదు నేను అనేది ఏంటంటే ఈ మూడిట్లలో అలా అలా కాదండి ఇప్పుడు అట్లంటే మరి నేను ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు అని అన్నారు కాబట్టి నేను ఆయన బర్త్ డే ఆయన కుండలి పెట్టుకున్నాను నా స్టేటస్ లో ఆయన ఎవరు కాదని ఎవరనండి మన రాజుని ఎవరు కాదనుకోరు కదా సో ఇదేం వ్యతిరేకం నా ఒక పార్టీ

సో ఏం లేదు అట్లా విమర్శించేది ఏం లేదు అట్లా అంటే నాకు రాహుపద్వారు నాకు సన్నిహితురా నాకు అట్లా వేరే ఏం లేదు బట్ ఈ మూడు హారోస్కోప్స్ ని నేను వ్యక్తిగతంగా నేను చెక్ చేసుకున్నట్లయితే ఈ రెండు చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాయి ఈ రెండు కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నాయి సో వినయ్ భాస్కర్ గారు అంటే చాలా ఏళ్ళ నుంచి ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి ఆడ పాతకపై ఉన్నాడు కానీ ఈసారి అంత ఈజీగా వెళ్ళిపోతా నేను ఈజీగా నేను గెలిచిపోతా అని మాత్రం అనుకోవద్దండి కొంచెం ఆయన గెలుపుకు మాత్రం బాగా కష్టపడాల్సి వస్తుంది అవునా ఎందుకంటే రాఘవ రెడ్డి గారు కనుక పోటీలో ఉంటే ఆ ఆయన జాతకం నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం అవ్వబడుతుంది నాకు తెలుసు కాబట్టి ఓకే ఆ పాయింట్ చాలా ఖచ్చితంగా చెప్పగలను సార్ ఇంకొక డౌట్ నాకు ఇప్పుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారు అందరికి మరి ఆయన కంటే సీనియర్ జంగా రాఘవ రెడ్డి గారి కూడా సీనియర్ మరి అప్పుడు మరి ఆయనకు అవకాశం ఉండాలి కదా అలాగదండి ఇప్పుడు నాయన రాజేందర్ రెడ్డి గారిని నేను తక్కువ చేయటం లేదు వేరే రకంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రం ఉనికి కాపాడుకుంటూ వినయభాస్కర్ గారు ఇరవై ఏళ్ళ పైన ఆయన ఎమ్మెల్యే ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఉనికి ఉంటూ చాటు ఉంటూ అన్ని రకాలు కూడా చేసుకుంటుంది నాయన రాజేందర్ రెడ్డి గారు ఆయన ఎవ్వరూ తక్కువ చేయడానికి అవకాశం లేదు అయితే ఒక్కొక్కసారి గ్రహస్థితి అనుకూలించవచ్చు అనుకూలించబోచ్చు రెండోది అన్ని సార్లు వయసును ఎక్స్పీరియన్స్ తీసుకోరు కదండి అన్ని దాంట్లో కూడా ఇప్పుడు ఇప్పుడున్న మంత్రులు తీసుకోండి మన తెలంగాణ మంత్రులలో చిన్న వయసు ఉన్న మంత్రులు లేరా అండి అదే వయసు బాగున్నటువంటి వాళ్ళు ఖాళీ ఉన్న వాళ్ళు లేరా పోనీ ఇదే కాంగ్రెస్ లో తీసుకోండి సీనియర్లు లేరా రేవంత్ రెడ్డిని ఎందుకు మరి ఆయనను పిసిసి అధ్యక్షుని వేసి ఒక్కొక్కసారి వర్త్ అనేది చూస్తారు ఆ ఈ వ్యక్తిని ఇక్కడ నియమించడం వల్ల మనకు ఉపయోగం అవుతుందని అని ఆలోచన చేస్తారు కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్డా ముందు వచ్చినా ఇంకా ఉండదండి గెలిచే సామర్థ్యం ఉన్నదా లేదా అనేటువంటి కూడా చూసుకుంటారు ఇప్పుడు ఆయన కూడా అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి పెద్ద ఏం లేదు చాలా ఈ చెప్తున్నాయి అవునా సూపర్ ఇంకొక రెండు జాతకాలు చెప్పండి మూడు జాతకాలు చెప్పండి ఒకటి రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉంది ఎట్లాగో ప్రస్తావించారు కాబట్టి రెండోది బీజేపీకి తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి మూడోది ఆంధ్ర రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ జాతకం ఏంటి నేను ఈ లాస్ట్ కు సంబంధించిన వీడియోలో మనం చేసిన వీడియోలో ఒక మూడింటిని కూడా మనం లైట్ గా అట్లా టచ్ చేసి వదిలేసా ఇప్పుడు కొంచెం మనం ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి గారు జాతకం తీసుకున్నాను నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈయన లీగల్ పరమైన ఇష్యూస్ స్టార్ట్ అయితాయండి జైలుకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఎంతవరకు ఫైట్ చేస్తాడో ఈయన ఎంత వరకు ఈయన బయటకు వస్తాడో దాన్ని బట్టి కూడా ఉంటుందండి అని కూడా నేను ఒకటి చెప్పాను రెండవ విషయము ఈసారి సీఎంఐ అవకాశం అయితే లేదండి సిఎంఐ అవకాశం అయితే లేదు అది చాలా క్లియర్ కట్ అది ఇక ఆయన ఎంతవరకు ఈ యొక్క లీగల్ ఇష్యూస్ ని కొంత ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్పాను ఈ రెండింటిని ఆయన తట్టుకొని ఎంత వరకు బయటకు వస్తాడు అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక పవన్ కళ్యాణ్ గారికి వస్తే నేను చెప్పాను కూడా నేను ఈయన ఆయన రాజు కాదండి ఒక అద్భుతమైనటువంటి సైన్యాధిపతి అని చెప్పి సో ఇప్పుడు ఇప్పుడు ఎలాగో ఆయన ఓపెన్ గా కూడా డిక్లేర్ చేశారు నేను లాస్ట్ టైం కూడా నేను ఒక మాట చెప్పాను మనం చేసినప్పటికీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు జనసేన కలుస్తుంది అని కూడా చెప్పలేదు నేను అన్నారు వీళ్ళు కలిసి వెళ్తున్నారండి అని కూడా నేను నేను చెప్పడం జరిగింది కదా సో so, ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు చంద్రబాబు నాయుడు అయితే సైన్యాధిపతి పాత్ర ఉందో అది పవన్ కళ్యాణ్ గారు సో so, ఒకవేళ కనుక ఇన్ టైంలో ఎలక్షన్స్ కనుక అయితే సార్ జగన్ మళ్ళీ జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు బట్ కాకపోతే మాత్రం అంత నూట యాభై సీట్ల ప్రభావితం చేయలేరు ఒక అద్భుతమైన స్ట్రాంగ్ ప్రతిపక్షంగా మళ్ళీ వీళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఏదో ఇరవై సీట్లకు అట్లా పరిమితం కాకుండా వీళ్ళ సంఖ్యను కూడా చాలా పెంచుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి బ్రహ్మాండంగా ఎందుకంటే అద్భుతమైన సైన్యాధిపతి వచ్చాడు కదా ఒక రాజుకు సైన్యాధిపతి కూడా తోడయ్యాడు కదా సో కాబట్టి ఇంకా యుద్ధం కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటది ఇక నెక్స్ట్ కిషన్ రెడ్డి గారి జాతకానికి వస్తే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కిషన్ రెడ్డి గారి జాతకంలో అమాంతంగా ఒక స్పీచ్ ఇచ్చో అమాంతంగా ప్రజల్ని ఆకట్టుకునేంత అవకాశం ఉండదు వారి జాతకంలో శని బలం కొంచెం తక్కువ ఉంటుంది కానీ రవి శుక్ర కుజుల బలాలు ఎక్కువ ఉంటాయండి ఆయనకు అదృష్టం తోడవుతుంది ఆర్గనైజింగ్ చేయగలుగుతారు నాలుగు రూమ్ నాలుగు నాలుగు గోడల మధ్యలో కూర్చొని పావులు వే కదిలించడంలోను ఎత్తులు వేయడంలో వాళ్ళ నిష్ణాంతలు అయి ఉండొచ్చు కానీ ఒక ఒక బహిరంగ సభ పెట్టో నలుగురు పబ్లిక్ లకు వచ్చో అమాంతం ఆయన స్పీచ్ తోటి అట్రాక్ట్ చేసుకునే అవకాశం వారికి ఉండదు ఎప్పుడు కూడా ఉండదు ఎందుకంటే ఆయన శని చాలా బలహీనంగా ఉంటాడు అతని జాతకంలో సో కాబట్టి మంచి అడ్మినిస్ట్రేటర్ బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్ ఓకేనా కానీ ఈ ఆకర్షించుకునేటువంటిది లేదు సో కాబట్టి ఒకవేళ మునుముందు కనుక బీజేపీ కొనసాగించేటట్టు అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎందుకంటే భవిష్యత్తు ఇక్కడతోటి డిసైడ్ చేయలేము ఈ యొక్క ఎలక్షన్స్ అయిపోయింది మళ్ళా అని ఉండదు ఎందుకంటే ప్రతి ఊర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి సో ఏదో ఇక్కడికేదో ఎలక్షన్స్ ఇది మనకు వరల్డ్ కప్ లాంటిది తర్వాత చాలా కూడా ఉంటాయి చాలా సిరీస్లు కూడా ఉంటాయి కాబట్టి నేను అనేది ఏంటంటే వీరు వీరు ఎత్తుగడలు వేస్తూ ఓకేనా ఇంకొక నెక్స్ట్ పక్క పెంటే ఒక ఆకర్షించేటువంటి ఒక వ్యక్తి బండి సంజయ్ లాంటి వ్యక్తిని ముందుకు పంపిస్తూ ఈయన రచిస్తూ ఉంటే అది బ్రహ్మాండంగా రాణిస్తాను బండి సంజయ్ గారిని రాష్ట్రం నుంచి ఎల్ల